హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఏపీ కోర్టు ఉద్యోగాలకు అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త జిల్లాలు సరిహద్దు రాష్ట్రాలు అలాగే జిల్లాల వారీగా మండలాలు అసెంబ్లీ స్థానాలు ఏనున్నాయి రాష్ట్ర చిహ్నాలు విస్తీర్ణము తీరరేఖ వీటికి సంబంధించి చాలా ముఖ్యమైన టాపిక్ని డిస్కస్ చేసుకుందాం వీడియో నుంచి చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్టు వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి అక్కడ కూడా ప్రతి ఒక్క అప్డేట్ లభిస్తూ ఉంటుంది ఫస్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దు పంచుకుంటుంది అని చూసుకుంటే ఐదు రాష్ట్రాలతో ఇక్కడ సరిహద్దు పంచుకుంటుంది ఒకటి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా కర్ణాటక తమిళనాడు మొత్తం ఐదు రాష్ట్రాలతో మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సరిహద్దు అయితే పంచుకుంటూ ఉంది సో ఎవరికైనా ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది కదా సో ఇక్కడ కొత్త జిల్లాల ప్రకారం ఇప్పుడు మనము ఏ జిల్లా ఎక్కడ సరిహద్దు పంచుకుంటుంది అనేది మీకు ఒకసారి మ్యాప్ ప్రకారం మనం కూడా చూసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను అలాగే మనకు ఎటు సైడ్ ఏముంది అనేది కూడా మీరు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనేది వేసి చూసుకోండి ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఈ విధంగానే ఎక్కువగా వస్తున్నాయి ఓకేనా మనకు మ్యాప్ బాగా గుర్తుండింది అంటే మనము ఈజీగా ఆన్సర్స్ మనమైతే చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనకు ఇది కొత్త జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషను కొత్త జిల్లాల ప్రకారము టోటల్గా మనకు ఇరవై ఆరు జిల్లాలు అయితే ఉండడం జరిగింది ఓకే చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశము పల్నాడు నెక్స్ట్ వచ్చి మనకు చూసుకుంటే బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు మనకు ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ వచ్చి కాకినాడ అల్లూరు సీతారామ జిల్లా నెక్స్ట్ అనకాపల్లి విజయనగరము విశాఖపట్నము శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మన్యం సో మనకు ఏ జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి అనేది కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ ఒడిస్సాతో చూసుకుంటే దాదాపుగా మనకు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లా మనకు ఇక్కడ చూసుకుంటే సరిహద్దు అయితే పంచుకుంటున్నాయి ఉన్నాయి నెక్స్ట్ సరి ఛత్తీస్గఢ్తో చూసుకుంటే కేవలం అల్లూరి సీతారామ జిల్ సీతారామరాజు జిల్లా మాత్రమే సరిహద్దు అయితే పంచుకుంటూ ఉంది నెక్స్ట్ మనకు తెలంగాణతో చూసుకుంటే తెలంగాణతో మనకు ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు నంద్యాల కర్నూలు చూసుకుంటే సరిహద్దు అయితే పంచుకుంటూ ఉన్నాయి నెక్స్ట్ కర్ణాటకతో చూసుకుంటే మనకు కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా ఇక్కడ మనకు చిత్తూరు జిల్లా సరి సరిహద్దు అయితే పంచుకుంటూ ఉన్నాయి నెక్స్ట్ తమిళనాడుతో చూసుకుంటే మనకు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అయితే సరిహద్దు అయితే పంచుకుంటూ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే రాయలసీమ జిల్లాలో ఏ జిల్లా సో తీర రేఖ కలిగి ఉంది అని చూసుకుంటే కేవలం తిరుపతి మాత్రమే ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు లేదు సో ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాలో కూడా కొంచెం పాటు తిరుపతి కలిపారు కాబట్టి మనకు సముద్రం కూడా తిరుపతిలో అయితే ఉంది ఓకే సో తిరుపతి నెల్లూరు ప్రకాశము బాపట్ల కృష్ణ పశ్చిమగోదావరి కోనసీమ సో ఇవన్నీ కూడా మనకు బంగాళాఖాతంతో ఇక్కడ తీర రేఖ అయితే కలిగైతే ఉన్నాయి మనకు అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అయితే ఉండడం జరిగింది సో జిల్లాల వారిగా కూడా మనకు ఎన్ని స్థానాలు ఏంటి అనేది కూడా ఒక చూసుకోవచ్చు నూట డెబ్బై ఐదులో మనకు చిత్తూరు ఏడు తిరుపతి ఏడు అన్నమయ్య ఆరు నెల్లూరు ఎనిమిది కడప ఏడు సత్యసాయి ఆరు అనంతపూర్ ఎనిమిది కర్నూలు ఎనిమిది నంద్యాల ఆరు ప్రకాశం ఎనిమిది పల్నాడు ఏడు ఎన్టీఆర్ ఏడు గుంటూరు ఏడు బాపట్ల ఆరు కృష్ణ ఏడు ఏలూరు ఏడు ఎక్కువగా ఏడు జిల్లాలే ఉన్నాయి సో దాని ప్రకారం మనము గుర్తుపెట్టుకోవచ్చు ఏ జిల్లా తక్కువ ఉంది అనేది మాత్రం మీరు చూసుకున్నారంటే ఈజీగా మీకు గుర్తుంటాయి పశ్చిమ గోదావరికి ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కోనసీమ ఏడు తూర్పుగోదావరి ఏడు కాకినాడ ఏడు అల్లూరి సీతారామరాజు సీతారామరాజు జిల్లా మూడు అనకాపల్లి ఏడు విజయనగరం ఎనిమిది పార్వతీపురం మన్యం చూసుకుంటే నాలుగు మనకు విశాఖపట్నం ఉన్నాయి విజయనగరం ఉన్నాయి శ్రీకాకుళం ఎనిమిది ఉన్నాయి సో ఈ విధంగా అయితే చూసుకోండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మండలాలు చూసుకుంటే మనకు టోటల్గా ఆరు వందల డెబ్భై తొమ్మిది మండలాలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో ఏ జిల్లాలో ఎన్ని మండలాలు అనేది చూసుకోండి కొత్త జిల్లాల ప్రకారం మీకు మ్యాప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి ఏ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయనేది క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది సో మ్యాప్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి ప్రిపేర్ అవ్వండి సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు చూసుకుంటే కృష్ణజింక మనకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక కదా సో దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది యాంటిలోప్ సెర్వికాప్రా రాష్ట్ర చిహ్నం పూర్ణ కుంభం అమరావతి స్తూపం నుండి గ్రహించారు నెక్స్ట్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి రాష్ట్ర భాష తెలుగు రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కూచిపూడి రాష్ట్ర క్రీడ కబడ్డీ రాష్ట్ర పక్షి రామచిలుక రాష్ట్ర పుష్పం మల్లెపూవు దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి జాస్మినం అఫీసా నాలిస్ రాష్ట్ర ఉక్షం వేప చెట్టు దీనికి సంబంధించి మనకు సైంటిఫిక్ నేమ్ అజాడిక్తా ఇండికా రాష్ట్ర ఫలం మామిడి సో దీనికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ మాంజిఫెరా ఇండికా సో పరంగా అతిపెద్ద జిల్లా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా సెకండ్ ప్లేస్లో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది నెక్స్ట్ నెల్లూరు జిల్లా అయితే ఉంది విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా విశాఖపట్నం అయితే ఉంది సో పెద్ద జిల్లా ప్రకాశం ఉంటే చిన్న జిల్లా మనకు విస్తీర్ణం పరంగా విశాఖపట్నం అయితే ఉంది నెక్స్ట్ కోనసీమ పశ్చిమ గోదావరి గుంటూరు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో మనకు జనాభాలో అతిపెద్ద జిల్లాలు నెల్లూరు ప్రకాశం అయితే ఉండడం జరిగింది ప్రకాశం జిల్లా అనేది విస్తీర్ణంలో కూడా పెద్దదే అలాగే జనాభాలో కూడా పెద్ద జిల్లానే అతి చిన్న జిల్లా చూసుకుంటే మనకు పార్వతీపురం మాన్యం అతి చిన్న జిల్లా జనాభా పరంగా నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాల సంఖ్య ఆరు వందల తొమ్మిది ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో పరంగా మనకు ఏరియా పరంగా కూడా ప్రకాశం జిల్లా ఎక్కువగా ఉంది నెక్స్ట్ జనాభా పాపులేషన్ పరంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా సారీ ప్రకాశం జిల్లా అనేది మనకు ఫస్ట్ ప్లేస్లోనే ఉంది నెక్స్ట్ ఎక్కువ మండలాలు కలిగిన జిల్లాలో జిల్లా కూడా మనకు ప్రకాశం జిల్లానే కాబట్టి దీన్ని మనకు ఒక కంపేర్ చేసుకుంటూ చదివారంటే బాగా గుర్తుండే అవకాశం అయితే ఉంటుంది విస్తీర్ణం పరంగా జనాభా పరంగా అలాగే ఎక్కువ మండలాలు కలిగిన జిల్లా కూడా ప్రకాశం జిల్లా నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో కూడా ముప్పై ఎనిమిది మండలాలు అయితే ఉన్నాయి కడపలో ముప్పై ఆరు తిరుపతిలో ముప్పై నాలుగు ఉన్నాయి తక్కువ మండలాలు కలిగిన జిల్లా చూసుకుంటే విశాఖపట్నం సో ఇక్కడ మనకు అర్బన్ ఏరియా అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఈ తక్కువ మండలాలు కలిగిన జిల్లా వచ్చి విశాఖపట్నంలో నెక్స్ట్ పార్వతీపురం మండంలో పదైదు ఉన్నాయి తీరరేఖ తూర్పు తీరంలో ఎక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ సో మన ఇండియాలో మొత్తం చూసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో గుజరాత్ అయితే ఉండగా సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్ తీరరేఖ కలిగైతే ఉంది తీరరేఖ కలిగిన జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో పన్నెండు జిల్లాలు ఉన్నాయి ఎక్కువ తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి సముద్ర తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా వచ్చి తిరుపతి జిల్లా పరివేష్టిత జిల్లా అంటే ఇక్కడ అటు ఇతర రాష్ట్రాలతో కానీ లేకపోతే సముద్ర రేఖ కానీ ఏది లేకుండా సో మధ్యలో ఉండే జిల్లాలో ఒకసారి మీకు చూపిస్తాను తూర్పుగోదావరి గుంటూరు కడప జిల్లా ఎందుకనేది ఒకసారి మనం చూపిస్తాను మీకు అన్ని జిల్లాలు ఒకసారి మనం గమనించాయంటే ఒకసారి తీర రేఖ అయితే ఉంటుంది లేకపోతే సముద్రమైనా కలిగి ఉంటుంది లేకపోతే ఇతర రాష్ట్రాలతో అయినా సరిహద్దు అయితే కలిగి ఉంటుంది బట్ ఇక్కడ మనకు కడప జిల్లా మధ్యలో ఉంది సో ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలే దాని సరిహద్దుల్లో ఉన్నాయి నెక్స్ట్ మనకు తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కూడా మధ్యలో ఉంది ఏ ఇతర రాష్ట్రాలతో కానీ సముద్రంతో కానీ మనకి ఇక్కడ లేదు నెక్స్ట్ గుంటూరు జిల్లా సో కాబట్టి వీటిని భూ పరివేష్టి జిల్లాలు అంటారు సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు ఉన్నాయి సో అతిపెద్ద భూ పరివేష్టిత జిల్లా వచ్చి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ అనేది ఐదు రాష్ట్రాలతో సరిహద్దు అయితే పంచుకుంటుంది ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరిగింది మ్యాప్ చూపించి సో అది నెక్స్ట్ వ్యక్తుల పేర్లతో ఏర్పడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఫస్ట్ ఏర్పడింది సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెక్స్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండు వేల ఎనిమిది వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల పది సత్యసాయి జిల్లా ఇవన్నీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు రెండు వేల ఇరవై రెండు అన్నమయ్య జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా సో కొత్తగా ఏర్పడిన జిల్లాలు రెండు వేల ఇరవై రెండు రెండులో నెక్స్ట్ నెక్ రక్షిత పాంత్రాలు అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ చూసుకుంటే జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ మూడు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్కు పాపికొండ జాతీయ పార్కు రాజీవ్ గాంధీ జాతీయ పార్కు పులుల సంరక్షణ కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ శ్రీశైలం అయితే ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ఇక్కడ రిజర్వ్ అయితే అయి ఉంది వన్యమురుగ ఏదైతే సంరక్షణ కేంద్రాలు చూసుకుంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కౌండిన్య కంబాలకొండ కోరింగ కొల్లేరు కృష్ణ రోలపాడు గుండ్ల బ్రహ్మేశ్వర శ్రీలంక మల్లేశ్వర నేలపట్టు పులికాటు పేనుశిల నరసింహ సో ఇవైతే మనకు వన్యమృగ సంరక్షణ కేంద్రాలైతే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మరిన్ని సమాచారంతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్